హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు కార్ పైన మ్యూజియం గురించి చూసాం కదా సో అక్కడ ఇంకా కార్స్ అని చూసిన తర్వాత ఎగ్జిట్ అయిపోతుండగా మాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపించింది ఇక్కడ ఒక డోర్ ఉంది ఏంటని చూస్తే అందులో మ్యూజియం అనమాట సో ఇక్కడ కార్ మ్యూజియంలో ఇంకో మ్యూజియం అదేంట అని చూస్తే ఇవన్నీ మన ఏన్షియంట్ టైమ్స్లో పాతకాలంలో యూస్ చేసిన క్రాకరీస్ కానీ ఇంకా గన్స్ మిషనరీ కొన్ని టూల్స్ అవన్నీ డిస్ప్లే చేశారనమాట చాలా బాగుంది నాకైతే కార్స్ అన్న కార్స్ కన్నా కూడా ఈ ప్లేస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎస్పెషలీ మనం ఇందులో మన అమ్మమ్మలు వాళ్ళు వాడి అంటే మన పెద్దవాళ్ళు అవి వాడినవి చాలా వరకు చూసుంటాము చాలా అయితే చూసుండము ఉండము సినిమాల్లో చూసుంటాము అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకేంటంటే మన ఓల్డ్ టైమ్స్లో ఎక్కువగా ఇనుపవి ఉడనివి వాడేవాళ్ళు కదా సో అవి అయితే ఉన్నాయి కత్తులు వుడ్తో తయారు చేసిన కత్తులు ఇంకా ఇవి వచ్చేసి ట్రేస్ అని అనుకుంటున్నాను నాకు కరెక్ట్గా తెలీదు బౌల్స్ ఇవి ఈ గుర్తుపెట్టారా మజ్జిగ చిలుక్కుతారు కదా సో అవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి యాక్స్ ఈ వుడెన్ది ఏంటా అని చాలాసేపు ఆలోచించాను తర్వాత తెలిసింది పాతకాలంలో బావిలోంచి నీళ్ళు తోడేవాళ్ళు కదా సో ఆ వీలు అది ఇంకా ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి బుట్టలు ఇంకా ఏవో గ్లాస్ ఐటమ్స్ స్టోర్ చేసుకునేవాళ్ళు కదా సో అప్పుడేంటంటే ఎక్కువగా ప్లాస్టిక్ స్పాటులాస్ ఇలాంటివి సారీ ప్లాస్టిక్ కానీ ఇంకా ఫైబర్ కానీ అలాంటివి కాదు ఎక్కువగా వుడ్తో తయారు చేసినవి ఇనుపవే ఉండేవి కదా సో అలాంటివన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి చూసారు కదా ఎంత వెయిట్ ఉందో ఇవన్నీ వెయిట్స్ సో డోంట్ టచ్ అని ఉంది కానీ టచ్ చేయకుండా ఉండలేకపోయాను అందుకే ఒకసారి టచ్ చేసి చూశాను ఇంకా ఇదైతే మనం చూసుంటాము ఎస్పెషల్లీ గోల్డ్ షాప్ల్లో వెయిట్ చేసే దగ్గర చూసుంటాము ఇలాంటివన్నీను ఇంకా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ పావులు సేరు అర్ధసేరు అలా ఉంటాయి కదా అవి ఇంకా ఇవన్నీ కూడా బౌల్స్ అంటే అప్పట్లో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి సో పెద్ద పెద్ద యుటెన్సిల్స్ ఉండేవి కదా సో అవి ఇంకా ఇది వచ్చేసి వక్కలు కట్ చేస్తారు కదా అప్పట్లో వక్కలు ఆకు వక్క ఎక్కువ తినేవాళ్ళు కదా సో ఆ వక్కలు కట్ చేసే టూల్స్ అవి ఇంకా ఇవో ఇవేమో నాకు తెలి కొంచెం మిర్రర్ ఇంకా ఏవో చిన్న చిన్నవి అన్నీ ఫ్లవర్ వాస్ టైపు అలాంటివన్నీ ఉన్నాయి ఇంకా ఇది అయితే చెరుకు రసం తీస్తారు కదా సో ఆ మెషిన్ ఇది అప్పట్లో వాడేవి చాలా వెయిట్ ఉండేవన్నమాట అందుకే అంటే చాలా స్ట్రాంగ్గా కూడా కనిపిస్తున్నాయి చూడ్డానికే ఇంకా ఇది ఈ మాస్క్ వచ్చేసి కాంతార మూవీలో చూసి ఉంటారు సో అది ఇంకా ప్లేట్లు అన్నీ కూడా ఇత్తడివి రాగి అలాంటివే ఎక్కువ యూస్ చేసేవాళ్ళు కదా సో అది కూడా అక్కడ డిస్ప్లేలో ఉంది ఇంకా ఇదేంటో సరిగ్గా తెలీదు ఐ థింక్ ఫోటో కెమెరా అనుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి టైప్ రైటర్ టైప్ రైటర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ రైటర్స్ ఉన్నాయి చిన్నవి పెద్దవి అలాంటివి చాలా డిస్ప్లేలో ఉన్నాయి నాకైతే ఇది చాలా క్యూట్గా అనిపించింది చిన్న టైప్ రైటర్ ఇది బాయినా క్లాస్ ఇంకా ఏవో చాలా కొన్ని కొన్ని అయితే వాటిని ఏమంటారో కూడా తెలీదు అక్కడ రాసి కూడా లేదనమాట సో మనమే ఊహించుకోవాలి ఓకే ఇది అన్నట్టు ఉన్నాయి కొంచెం అక్కడ అదేంటో పర్టికులర్ నేమ్ కూడా రాసి ఉంటే అనిపించింది ఇవి వచ్చేసి టెలిఫోన్స్ పాతకాలంలో యూజ్ చేసినవి బైనా ఇంకా ఆ పక్కనే న్యూస్ పేపర్స్ అంటే ఓల్డ్ టైమ్ న్యూస్ పేపర్స్ ఎలా ఉండేవి లేదా లెటర్స్ ఎక్కువ రాసుకునేవాళ్ళు కదా సో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లెటర్ నోట్స్ ఇంకా ఇవి ఏమంటారు తాళపత్రాలు అంటారు అనుకుంటున్నాను సో ఆ టైపు ఇవి ఇంకా తాళపత్రాలు కూడా ఉన్నాయి పక్కన చాలా పెద్దగా ఉన్నాయి ఏ అప్పట్లో ఈ ఇంక్తో రాసేవాళ్ళు కదా సో అది ఇంక్ దాని అవన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి తాళపత్రాలు చాలా పాతవనుకుంటాను చాలా పెద్దగా కూడా ఉన్నాయి అవి ఎందులో ఏ లాంగ్వేజ్ ఉందో కూడా తెలియ అంటే కరెక్ట్ సరిగ్గా కనిపించట్లేదు ఇవన్నీ ఏంటంటే మెయిన్గా పిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు ఎక్కడ చూసి ఉండరు కదా సో ఇప్పుడు అంతా వాళ్ళకి కొత్తగా ఉంటాయి ఇంకో పక్కన డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ అయితే డిస్ప్లేలో ఉన్నాయి ఇది మ్యూజిక్ది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఇక్కడ ఒక ఐటెం మీరు ఇంకొకసారి వెనక్కి వెళ్ళి చూసి రండి అది ఒక టెన్నిస్ బ్యాట్లా ఉంటుంది సో అదేంట అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి ఆలోచిస్తుండండి నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఎందుకంటే చూసినప్పుడు నాకు కూడా చాలాసేపు ఆలోచించాను ఏంటి ఉంటుంది ఇది ఎక్కడో చూశాను కానీ ఏంటి అయి ఉంటుందా అని కానీ తర్వాత తెలిసిందనమాట ఏంటి అనేది ఇది డిఫరెంట్ డిఫరెంట్ స్టాంప్స్ ఇందులో చాలా వరకు మనం చూసుంటాం అంటే చాలా కొన్ని మనకి తెలుసుంటాయి కొన్ని అయితే ఎప్పుడు ఉండవు సో అలాంటి స్టాంప్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్వి ఇంకా ఇవి నోట్స్ కాయిన్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడైతే మేము మాట్లాడుకుంటున్నాము అంటే ఇది నేను చూశాను ఇది నాకు తెలుసు అని చెప్పు టెన్ పైసా వాడాము వన్ రూపీ టెన్ పైసా ఇది వాడాము ట్వంటీ ఫైవ్ పైసా వాడాము చాలా వాడేదాన్ని నేను ఇది ట్వంటీ ఫైవ్ పైసాకి ఒకటి బబుల్ గమ్ టైప్ ఒకటి ఇవేంటివి ఇవేం వాడలేదు మనం అవి కూడా వేరే ఇది ఇది కూడా వాడాం కదా ఈ కోవా షేప్లో ఉంది అది కూడా ఫైవ్ పైసా టైప్ ఇంకా ఇక్కడ ప్రొజెక్టర్స్ అంటే సినిమా ప్రొజెక్టెస్ ఉంటాయి కదా ఓల్డ్ టైమ్స్లో ఎలా ఉండేవి అని అవి కూడా డిస్ప్లేలో ఉన్నాయి ఇంకా ఒక పెద్ద చెట్టుకి లాంతర్స్ అనమాట అవన్నీ కూడా హ్యాంగ్ చేసి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్వి ఇందులో అయితే ఒక రెండు మూడే నాకు తెలుసు నేను చూసి ఉన్నాను మిగతా కూడా మోడల్స్ అవి తెలియవు ఇది ఏంటో చూసారా ఇది ప్రింటర్ అంట సో ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎంత హెవీగా ఉందో అసలు ఈ దీని మీద పని చేయాలంటే కూడా ఆ మనుషులు అంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే అప్పట్లో వాళ్ళు ఫుడ్ కూడా అంతే మంచిగా తీసుకునే వాళ్ళు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాబట్టి ఇంత ఇంత వెయిట్ ఉన్న టూల్స్ని వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనిపిస్తుంది అసలు అవి ఎంత చాలా వెయిట్ ఉన్నాయి టచ్ చేస్తేనే తెలుస్తుంది ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది ఇది కూడా ఇంకొక టైప్ ప్రింటర్ ఇంకా ఇటుపక్క వచ్చేసరికి గన్స్ అవి పెట్టారు సో గన్స్ సువాడు అవన్నీ ఉన్నాయి గన్నా ఓకే ఓకే अदाइ कैनरा सी लेट लील पिस्टल शार्ट गुड़ा शार्ट गुज़ అలా షేర్ చేసుకుంటారా మరి నాది నాకు పెద్దది అయిపోతుందేమో ఇది బాగుంది శౌర్య ఇది కత్తి పెట్టుకునే క్యాప్ ఇది కత్తి ఈజీ అది చూడు బాగుంది నేను చూస్ చేసుకున్నాను అది ఏ నువ్వు ఇది కదా చూస్ చూస్ చేసుకున్నావు ఫస్ట్ సో ఇవన్నీ చూసాక మా వాడ ఎక్సైట్ అయిపోయి ఇక్కడ నీకు ఇది నాకు ఇది అని చెప్పి షేర్ చేస్తున్నాడు సో పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది నాకు కూడా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ ఇది మిమ్మల్ని గెస్ట్ చేయమన్నాను కదా సో ఇదేంటంటే ట్రై రైల్వే స్టేషన్లో ట్రైన్స్ పాస్ అయ్యేటప్పుడు సిగ్నల్ ఇవ్వడానికి యూజ్ చేసేవాళ్ళంట సో ఇది ఒక ట్రైన్ పాస్ అయినప్పుడు ఇంకో ట్రైన్కి హ్యాండ్ అవుట్ చేసేవాళ్ళంట సో దానికి యూజ్ చేసేది అని నాకైతే తెలియలేదు టైం ఉంటుంది ఎక్కడో చూశాను అనిపించింది కానీ అదేంటో తెలియలేదు తర్వాత మా హస్బెండ్ చెప్పారు సో ఆ పర్పస్కి యూజ్ చేసేవాళ్ళని సో ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి కానీ ఏవి ఏంటి అనేది పేర్లు అయితే లేవు సో అందుకే ఏంటనేది కొన్ని తెలియట్లేదు కానీ చూసేకి మాత్రం చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పెద్ద గ్లాస్ బాటిల్ ఇంకా ఇక్కడ చూసారా ఇవి ఏంటై ఉంటాయి అని చాలాసేపు చూసుకుంటూ నించుంటే మా పెద్దోడు అన్నాడు ఇవి స్పాటిట్ అమ్మ అని సో స్పాటిట్ అంటే ఇప్పటికేమేమో అనుకున్నాను కానీ అప్పట్లోనే ఇంత పెద్ద కార్డ్స్ మీద సో స్పాటిట్ ఆడేవాళ్ళ అని అనిపించింది సో ఇంట్రెస్టింగ్ కదా ఇంకా తర్వాత ఇక్కడైతే పెయింటింగ్స్ అయితే ఉన్నాయి ఎస్పెషలీ మైసూర్ ప్యాలెస్కి సంబంధించిన వాళ్ళ పెయింటింగ్స్ అయితే చాలా ఉన్నాయి చూడటానికి బాగున్నాయి ఇంకా అలా బయటకు వచ్చేసాము సో అక్కడైతే కొన్ని పాతకాలంలో మన ఇంటికి ముందున్న డోర్స్ ఎలా ఉండేవి అలా ఉన్నాయన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది సో అక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాం సో ఇది కార్ పయానా మ్యూజియం స్టోరీ సో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కనుక ఒకసారి మైసూర్ వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్